చంద్రావతి నగరంలో నారీజంగుడనే రాక్షసుడికి మురుడు అనేటటువంటి రాక్షస కుమారుడు ఉండేవాడు. ఇతను చాలా శక్తి సంపన్నుడు అన్నమాట. ఇతను పెరిగి పెద్దయి స్వర్గాధిపత్యాన్ని సాధిస్తాడు. దేవతలందరినీ ఓడించి స్వర్గాధిపత్యాన్ని సాధిస్తే దేవతలంతా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. దాంతో కృష్ణుడు ఈ మురుడు మీదకి యుద్ధం ప్రకటించి వచ్చి యుద్ధం చేయగా అతని యొక్క శక్తిని క్షీణింపచేస్తారన్నమాట. ఆ తర్వాత బద్రికాశ్రమంలో ఒక కొండ గుహలో ఆయన నిద్రపోతూ ఉన్నప్పుడు కృష్ణుడి యొక్క శరీరం నుంచి ఒక దివ్య సుందరి ఉద్భవించి ఆ మురుడు అనే రాక్షసుడితోటి యుద్ధానికి సిద్ధపడి ఒక పెద్ద ఘీంకారం చేస్తారు ఆమె. ఎప్పుడైతే ఆమె పెద్దగా తన నోటితోటి శబ్దం చేస్తుందో ఆ శబ్దానికే ఆ మురుడు అనే రాక్షసుడు మరణించడం జరుగుతుంది. తదుపరి భగవంతుడు కొండ గుహలోంచి నిద్రలోంచి లేచి వచ్చి మరణించినటువంటి మురు రాక్షసుడిని చూసి పక్కనే ఉన్నటువంటి దివ్య సుందరిని చూసి ఆ అమ్మాయిని ఎవరు నువ్వు, నీ తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఈ రాక్షసుడు ఎలా చనిపోయాడని చెప్పి వివరాలు అడుగుతారన్నమాట. అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది, నేను మీ శరీరం నుంచే ఆ కొండ గుహలో ఉద్భవించి ఈ రాక్షసుడిని చంపాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది అన్నమాట. దాంతో భగవంతుడు సంతోషించి ఆమెకు వరం ఇస్తాడు, నువ్వు నా శరీరం నుంచే ఉత్పన్న అంటే ఉద్భవించావు గనక ఈ ఏకాదశికి నీ పేరు మీద ఉత్పన్న ఏకాదశి అనే నామాన్ని ఇస్తున్నాను. ఎవరైతే నీ పేరు మీద ఉన్న ఈ ఏకాదశిని పాటిస్తారో, మేరు పర్వతం అంతటువంటి పాపాలను కూడా ఎవరైతే చేసి ఉంటారో ఆ పాపాలన్నీ పటాపంచలవుతాయి నువ్వు చేసినటువంటి కార్యం కారణంగా అని చెప్పి నీ నామం మీద ఉన్నటువంటి ఈ ఏకాదశి యొక్క పవిత్రత అంత గొప్పది అని చెప్పేసి భగవంతుడు చెప్పడం జరిగింది అన్నమాట. కనుక ఈ విషయాల్ని కృష్ణుడు అర్జునుడికి చెప్పారు. సూత గోస్వామి నైమిషారణ్యంలో ఉన్న 60,000 మందికి ఈ యొక్క ఏకాదశి వివరాలు చెప్పినట్టుగా భవిష్యోత్తర పురాణం చెప్తూ వచ్చింది. భగవంతుడు మరిన్ని వివరాలు చెప్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏకాదశి నాడు ఏ రకమైనటువంటి నూనెలు శరీరానికి మర్దన చేయకూడదట ఏకాదశి నియమాల ప్రకారం. ఏదైతే ఏకాదశి నైవేద్యం ఉందో అది భగవంతుడికి నివేదన చేసి ఉంటే పూర్తి స్థాయిలో నిరాహారిగా, లేదంటే మధ్యాహ్నం ఒక్కరోజు ఒక్క పూట మాత్రమే, లేదంటే రాత్రికి ఒక్క పూట మాత్రమే తీసుకోవడం మంచిది. నేల మీద నిద్రపోవడం